ఇసుక మాఫియాపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇసుక వ్యవహార పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రస్తుతం విశాఖ డిఎఫ్ఓగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి పి రామ్మోహన్ రావుకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అది కాకుండా ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. ఇది కాకుండా ఒక క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో, 3 మెంబర్స్ మినిస్టర్స్ కమిటీ, వాళ్ళు కూడా త్వరితగతిగా నెక్స్ట్ క్యాబినెట్కి ఒక నిర్ణయం తీసుకురమ్మని ఆదేశించారు. శాండ్ మీద శాండ్ అందుబాటులో రావాలి. ఇంకా పెద్ద ఎత్తున ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దాలి. ప్రత్యేకంగా శాండ్ మీద ప్రజల ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి క్యాబినెట్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుందామని కూడా ముఖ్యమంత్రి